సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మరిన్ని అప్డేట్స్ ని పొందడానికి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకు వీడియో తీసుకురావడం జరిగింది, అదేమిటంటే రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో నేను మీకు ఇస్తున్నాను. అంతేకాదు, నేను రుణమాఫీకి సంబంధించి కస్టమర్ కేర్ వారితో మాట్లాడడం కూడా జరిగింది. వారితో నేను ఏ విధంగా మాట్లాడాను, వారు నాకు ఏ విధంగా సమాధానం ఇచ్చారో, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, కస్టమర్ కేర్ వారితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, చాలా వరకు కామెంట్స్లో నాకు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రాలేదు, మేము మా దగ్గర ఉన్న బాండ్ పేపర్ని ఏ విధంగా బ్యాంకులో అప్లోడ్ చేసుకోవాలనే విషయాల్ని చాలామంది కామెంట్స్లో చేయడం జరిగింది. నేను చాలా వరకు సమాధానం అనేది ఇచ్చున్నాను. అయితే ఈ కస్టమర్ కేర్కి సంబంధించి నెంబర్ అనేది చాలా వరకు కింది కామెంట్స్లో ఇచ్చున్నాను. వారందరూ కస్టమర్ కేర్ నెంబర్ అనేది వర్క్ అవ్వడం లేదని చెప్తున్నారు. 100% కస్టమర్ కేర్ నెంబర్ అనేది వర్క్ అవుతుంది. అది వర్క్ అవ్వాలంటే ఎటువంటి నెంబర్లతో కాల్ చేస్తే కనెక్ట్ అవుతుందో నేను ఈ వీడియోలో మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తారో పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే ఈ 4వ విడత రుణమాఫీకి సంబంధించి మనకి ఆర్థిక శాఖ నుంచి 3900 కోట్లు అనేవి రావాల్సి ఉండగా మనకి కేవలం 500 కోట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ 500 కోట్లని 4వ విడతకు సంబంధించిన అమౌంట్గా రైతుల ఖాతాలో వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ 500 కోట్లని ఎవరి అకౌంట్లో వేస్తున్నారో, వారి యొక్క డీటెయిల్స్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో నేను మీకు మళ్ళీ చెప్తాను. అయితే మీకు ప్రీవియస్గా రైతు రుణమాఫీకి సంబంధించి ఉపశమన పత్రం అనేది ఇచ్చుంటారు, అంటే బాండ్ పేపర్ని మీకు ఇవ్వడం జరిగింది. బాండ్ పేపర్ తెలియని వాళ్ళు ఈ స్క్రీన్ మీద చూసినట్లయితే బాండ్ పేపర్కి సంబంధించి నేను ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ బాండ్ పేపర్ని మీరు తీసుకు బ్యాంకుకి వెళ్ళి ఎన్ఐసి పోర్టల్లో కనుక మీరు కనుక మీ పేరుని నమోదు చేసుకున్నట్లయితే 48 గంటల్లో వారి ఖాతాల్లో అమౌంట్ అనేది వేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నేను కస్టమర్ కేర్ వారితో మాట్లాడాను, వారు నాకు ఏ విధంగా సమాధానం ఇచ్చారు ఇప్పుడు నేను మీకు కాల్ రికార్డింగ్ అనేది వినిపిస్తున్నాను. స్వాగతం, నా పేరు కృష్ణవేణి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రుణమాఫీ డీటెయిల్స్ కావాలి సార్. రుణమాఫీ గురించా అండి? అవునండి సార్. రుణమాఫీ 4th phase సార్? అవునండి సార్. దయచేసి హోల్లో వేచి ఉండగలరా అండి? సరేనండి, ధన్యవాదములు సార్. హోల్లో వేచి ఉన్నందుకు సార్, మీ యొక్క కాల్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. ఓకే, వారు మీకు కావాల్సిన పూర్తి సమాచారం తెలియజేస్తారు సార్. దయచేసి లైన్ లో వేచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సరేనండి. నమస్కారం అండి, మీ కాల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయబడింది. నా పేరు దుర్గా, నేను మీకు ఏ విధంగా సహాయపడగలమండి? రైతు రుణమాఫీ గురించి తెలుసుకోవాలి, 4th phase. ఓకే సార్, మీ సమస్య తెలియచేయగలరా? రైతు రుణమాఫీ 4వ విడత సార్? అవునండి. 3 విడతల అమౌంట్ క్రెడిట్ అయిందా? ఆ డీటెయిల్స్ కావాలి నాకు, అయిందా లేదా అసలు. మీరు ఒకసారి అకౌంట్ లో చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకుంటానండి, ఒకసారి మీరు చెక్ చేసి చెప్తారా? లేదు సార్, రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అయింది లేదు, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మాకు ఓపెన్ అవ్వవు. సార్, మీ దగ్గర బాండ్ ఉందా సార్? రుణోపశమన పత్రం ఉంది. అవునండి, దాన్ని బాండ్ అంటారు సార్, రుణమాఫీకి సంబంధించిన బాండ్. ఆ బాండ్ అనేది మీరు బ్యాంక్ లో అప్డేట్ చేయించారా? చేయించలేదండి. ఓకే సార్, మీకు 4వ విడతకు సంబంధించి రుణమాఫీ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవ్వాలి అంటే ఆ రుణమాఫీకి సంబంధించిన బాండ్ అనేది మీరు బ్యాంక్ లో అప్డేట్ చేయించాలి. అవునండి, మీరు బ్యాంక్ కి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత మీకు 4th phase అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే సార్. చెప్పలేరా? లేదు సార్, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మాకు ఓపెన్ అవ్వవు సార్. అన్నదాత సుఖీభవ అమౌంట్ అనేది క్రెడిట్ అయింది లేదు అనే ఆ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఓకే సార్, రుణమాఫీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వవు. ఓకే సార్. మీరు బాండ్ అనేది బ్యాంక్ వారికి సంప్రదించినట్లయితే వాళ్ళు డీటెయిల్స్ అనేవి కూడా చెక్ చేసి తెలియచేస్తారు మీకు. ఓకే. ఓకే సార్, ఇంకేమైనా సమాచారం కావాలా సార్ మీకు? మీరు కనుక కస్టమర్ కేర్ వారితో మాట్లాడాలంటే ఎటువంటి నెంబర్తో కాల్ చేస్తే ఈజీగా కనెక్ట్ అవుతుందంటే ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ నెంబర్తో కాల్ చేసినట్లయితే ఈజీగా మీకు కాల్ అనేది కనెక్ట్ అవుతుంది.